క్యాంప్ నెంబర్ 6లో మన ఉస్మానియా పోలీస్ ఆధ్వర్యంలో ఒక 200 మంది పోలీస్ తోటి కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం అండి. అది దీని యొక్క ఉద్దేశం ప్రజలకి పోలీసులు దగ్గర కావాలనే ఉద్దేశంతో మేము కాలనీ వాసుల దగ్గరకు వచ్చి వాళ్ళకి సమస్యలు తెలుసుకోవడానికి, అదేవిధంగా కాలనీలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మా దృష్టి తీసుకురావడానికి అవకాశం కల్పించుకోవడానికి ఇది పోలీసు కమ్యూనిటీ పోలీసు భాగంగా వాళ్ళ దగ్గర రావడం జరిగింది. అదే మాదిరి ఈరోజు ఇక్కడ ఈ క్యాంపుకి వచ్చి ఈ క్యాంపులో ఉన్న అందరితోటి మాట్లాడి తెలుసుకోవడం జరిగినది. దాని సందర్భంగా ఈ ఎలాంటి నేరాలు జరగకుండా ఈ మధ్య నేరాలన్నీ కూడా 2-వీలర్స్ మీద వచ్చి నేరాలు చేయడం జరుగుతున్నది. అలాంటి వెహికల్స్ నెంబర్ లేని వెహికల్స్ కానీ చలన ఉన్న వెహికల్స్ కూడా సుమారు ఒక 20 వెహికల్స్ని స్వాధీనపరచుకున్నాం. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసి ఆ వెహికల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు ఈ యొక్క పోలీస్ సేవలు ఉపయోగించుకోవడానికి వీళ్ళందరూ కూడా ఏ చిన్న సమస్య ఉన్నా డైల్ 100 చేసి మా పోలీస్ దృష్టి తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్గా 5 నిమిషాల లోపలనే పోలీసు కారు కానీ మోటార్ సైకిల్ కానీ రావడం జరుగుతుంది. మీ యొక్క సమస్యలను తప్పకుండా తీర్చడానికి తెలంగాణ పోలీసు ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చదువుకొని నిరుద్యోగులు ఉన్నట్టయితే పోలీస్ వారు చేపట్టినటువంటి జాబ్ కనెక్ట్ అనే ప్రోగ్రాం ఉన్నది. మీరు చదువుకున్న దాని ప్రకారంగా మీకు ఒక ఇంట్రెస్ట్ ప్రకారంగా ఏదైనా జాబ్కు పోదలుచుకున్నట్టయితే ఏ జాబ్కి అయినటువంటి ఫామ్స్ మా పోలీస్ కార్లో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్, మీకు అర్హత ఉన్న జాబ్స్కి మీరు అప్లై చేసినట్టయితే రాబోయే మళ్ళీ జాబ్ కనెక్ట్ ప్రోగ్రాంలో మీకు అందరినీ కూడా తీసుకొని వెళ్ళి మేమే దాంట్లో ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయించి మీకు జాబ్ వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. దీన్ని మీరందరూ కూడా జాబ్ కనెక్ట్ యొక్క విషయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాలనీలో పోలీస్ రికార్డు మీద ఉన్నటువంటి నేరస్తులు ప్రస్తుతానికి ఎవరు లేరు. రౌడీలు కానీ సస్పెక్ట్స్ కానీ ఎవరు లేరు. చాలామంది డ్రైవర్లుగా పనిచేస్తూ అదేవిధంగా వేరే బయట పనిచేసుకుని బతుకుతున్నారు. అలాంటి నేరస్తులు ఎవరు లేరు అని నా యొక్క చెకింగ్లో కూడా తెలిసినది, రికార్డు ప్రకారం కూడా లేదు. వాళ్ళందరూ మంచిగా ఉండి కాలనీలో ఒక యూనిట్గా ఉండి పోలీసు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను.